డాక్టర్ గారు, నా పేరు లత. నా వయసు 30 సంవత్సరాలు. నాకు 4 రోజుల క్రితం స్ప్లీనెక్టమీ ద్వారా స్ప్లీన్ను తొలగించారు. అయితే ఇలా స్ప్లీన్ను తొలగించిన వారిలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయని అంటున్నారు. ఇది నిజమేనా? అయితే ఇప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. స్ప్లీనెక్టమీ అంటే స్ప్లీన్ని శరీరంలోంచి తొలగించడం. మీరు చెప్పింది కరెక్టే. అయితే స్ప్లీన్ ఎందుకు తొలగించారో మరి తెలియదు. రకరకాల కారణాల వల్ల స్ప్లీన్ అనేది తీసేయడం జరుగుతుంది. బట్ స్ప్లీన్ అనేది తీసేసిన తర్వాత మనకి రెసిస్టెన్స్ పవర్, రోగ నిరోధక శక్తి కొంత తగ్గుతుంది. పర్టికులర్గా చెస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. అందుకని డస్ట్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళకపోవడం, అట్లాగే కోల్డ్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళకపోవడం, ఈ కూల్ సబ్స్టెన్సెస్ తీసుకోకుండా ఉండడం, ఏదైనా కనుక ఒకవేళ జలుబు కానీ దగ్గు కానీ చిన్న చిన్న కారణాల వల్ల వచ్చినా వెంటనే వైద్య సలహా తీసుకోవడం, ఇవన్నీ లైఫ్ లాంగ్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. దానికి తోడుగా వాటర్ చాలా ఇంపార్టెంట్. మస్ట్గా 3 లీటర్లు తాగి తీరాలి. అట్లాగే రోజు వ్యాయామం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకని నీళ్లు, నడక ఈ రెండు కూడా మీ రోగ నిరోధక శక్తిని, రక్త ప్రవాహం పెంచడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సో అందుకని వ్యాయామం, అట్లాగే నిద్ర, అట్లాగే నడక, నీళ్లు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది లైఫ్ టైం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.